గడ్డి వీకనికి ఎంత ఖర్చు అవుతుంది? నెలకు సంవత్సరానికి 40 కోట్లు ఖర్చు అవుతుంది. ఏది ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న చెట్లు గడ్డి మెయింటెనెన్స్ కోసమో ఈ రోజు సంవత్సరానికి 40 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 40 కోట్ల ప్రకారమే 30 ఏళ్ళు ఉంటే కూడా 1200 కోట్లు మళ్ళా గడ్డి మెయింటెనెన్స్కే బాయ్ కదా. అంటే 7385 కోట్లలో 1200 కోట్లు మైనస్ చేయి, ఇక వచ్చింది ఎంత? 6100 కోటే కదా. ఈ 6100 కోటి కూడా మళ్ళీ ఎన్ని క్వైరీలు ఉన్నాయో ఇంకా చూడాలి. ఇవాళ అందుకే టెండర్ డాక్యుమెంట్ అడిగినాము, టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ వివరాలు అడిగినాము, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చింది ఎల్ఓఏ, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అడిగినాము, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అడిగినాము, ఫర్దర్ ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి అడిగితే ఏమి ఇయ్యము అంటుండు, బేస్ ప్రైస్ పెట్టినా కానీ చెప్పమంటుండు. బేస్ ప్రైస్ పెట్టినా కానీ చెప్పమంటే ఏమన్నట్టు నాకు అర్థం కాలే. ఇప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేసినోడు బేస్ ప్రైస్ తెలియకపోతే వాడు ఎట్లా పాల్గొంటాడు? అందులో పాల్గొనే కంపెనీలు అని అడిగినాం, పోనీ మాకు చెప్పండి సరేనే, టెండర్ వేసుకోండి నీకన్నా చెప్పిండే, ఎందుకంటే నీకు తెలవాలి కదా ఏం ధర మీద టెండర్ వేయాలో. అంటే లేనేలే సార్, బుకాయిస్తున్నాడు అందుకే చెప్పని అంటుండు. అందులో ఏమైనా రాకెట్ సైన్స్ ఉందా? దేశ భద్రత ఏమన్నా ముడిపడి ఉందా? బేస్ ప్రైజులో దేశ భద్రత కానీ కేసీఆర్ ప్రాణం కానీ ఏమన్నా అందులో ఉందా? కేటీఆర్ది ఏమన్నా కిడ్నీలు గుండె ఏమన్నా అందులో ఉన్నదా బేస్ ప్రైజ్లో? అవి చూపిస్తే మేమేమైనా ఇట్లా పోటు పొడిస్తే సస్తాడు అనడానికి. ఇప్పుడు టెండర్ అయిపోయింది, లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేసినాం, H1, H2, H3 అయిపోయింది. టెండర్ ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు వివరాలు బయటపెడితే ఏమైనా టెండర్ల గోల్మాలు జరగడానికి అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. టెండర్ పూర్తి అయిపోయి సంస్థకు అప్పచెప్పిన తర్వాత ప్రతి డాక్యుమెంటు పబ్లిక్ డాక్యుమెంటే, ప్రజాప్రతినిధులం మేము. ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ఏ కాదు, ప్రతిపక్షాలు అందరు కలిసితేనే ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రభుత్వము అన్ని రకాలుగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తుంది. అరవింద్ కుమార్ మేము లేవనెత్తిన అంశాలు, నేను కానీ ఇంకో శాసనసభ్యులు లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలే. మేము సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేడు. ఇప్పుడు నేను చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణలు ఏ సంస్థ అయితే మీకు మొత్తం మదింపు చేసి మీకు ఒక అంచనా నివేదిక ఇచ్చిందో ఆ సంస్థ మీద ఇతర దేశాలలో కేసులు ఉన్నాయో అదొక గోల్మాల్ సంస్థ. ఏదైతే బేస్ ప్రైస్ పెట్టినా కానీ మేము చెప్పమంటున్నావు, చెప్పమంటే నువ్వు జైలుకు వెళ్లాల్సిందే. సిబిఐ అధికారులకు కూడా చెప్పవా? రేపు నేను బేడీ లేచి నడిపించుకొని పోతే ఎవరికి దాచి పెడుతున్నావు? ఎవరికోసం దాచి పెడుతున్నావు? టెండర్ వేసుకోని కన్నా చెప్పాలి, టెండర్ అయిపోయినాక ప్రతిపక్షాలకన్నా చెప్పాలి, ప్రజలకన్నా చెప్పాలి. ఎప్పుడైనా టెండర్ ప్రైస్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఎంబడే ప్రకటన చేస్తారు. ప్రైస్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత అంటే రెండు స్టేజ్లు ఉంటాయి, టెక్నికల్ ఎవాల్యుయేషన్, ప్రైస్ ఎవాల్యుయేషన్. టెక్నికల్గా క్వాలిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళని తీసేసి పాస్ అయిన వాళ్ళ లిస్టు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ప్రైస్ బిడ్ ఓపెన్ చేస్తుంది. సో ఈ రెండు ఎంబడెంబడే ఈడు ప్రజలకు చెప్పాలి, సమాచారం ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా దాచిపెట్టి చివరికి మేము ఆరోపణ చేస్తే రాజకీయ ఆరోపణలకు మేము సమాధానం ఇవ్వమని. కరెక్టే అరవింద్ కుమార్, రాజకీయ ఆరోపణలకు నువ్వేం సమాధానాలు ఇవ్వకు, సిబిఐ ఈడీకి మాత్రం విత్తు. ఎందుకంటే సిబిఐ ఈడీ దగ్గరికి ఇట్లా నీలిగిన వాళ్ళందరూ లైన్ కట్టిండ్రు, మర్చిపోయినట్టున్నావు. పాతకాలం నుంచి ఇప్పటి వరకు బీపీ ఆచార్య గారు ఎక్కడికి పోయినరు, శ్రీలక్ష్మి గారు ఎక్కడికి పోయారు, నిన్న మన జనార్దన్ రెడ్డి ఎక్కడికి పోయిండు, నువ్వెక్కడికి పోతావో కూడా చూద్దాము అరవింద్ కుమార్. ఈ తక్షణమే ఈ టెండర్ను రద్దు చేయాలి. ప్రభుత్వం ఈ ఆస్తిని అమ్మడానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుంది అని ఆరోపణ చేస్తున్న కేసీఆర్, నువ్వు కూడా ఈ ప్రజల తెలంగాణ ఆస్తిని అమ్మడానికి వీల్లేదు. నువ్వు ఉన్నదే ఇక 3 నెలలు, 3 నెలలు అధికారం ఉండే నువ్వు 30 సంవత్సరాలకు ఈ ప్రాపర్టీని అమ్మడానికి వీల్లేదు. 100 కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి పటాణీలకు నువ్వు తెగనమ్ముతున్నావు. ఇవాళ అమ్మాల్సిన పని లేదు. HGCL పేరు మీద ఉన్న ప్రాపర్టీని HMDAకు బదిలీ చేసిండు. దీని వెనకాలన్న రహస్యం ఏందో తేలాలి. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పేరు మీద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, దాని కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్న సంస్థకు దీన్ని బదిలీ చేసిండ్రు. మధ్యలో టెండర్ పిలిచినప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పేరు మీద ఉండే, సగానికి వచ్చిన తర్వాత ఇది తీసేసి దీన్ని HMDA పేరు మీదకి మార్చిండ్రు. దీని సంతకాలన్నీ గతంలో సంతోష్ అని MD ఉండే అతను ఉన్న పలంగా బదిలీ చేసి HMDAలో ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు BLN రెడ్డి అని,
ఆయన ఎప్పుడో నేను చిన్నగున్నప్పుడు లాగు తోడుకునేటప్పుడు రిటైర్ అయిపోయాడు. ఆయనను కంటిన్యూస్గా కొనసాగిస్తూనే ఉన్నారు. అతన్ని ఇప్పుడు ఎండింగ్ చేసి అతనితో సంతకాలు పెట్టించారు. రిటైర్ అయిపోయి మూలకు పడ్డ బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పుడు హెచ్జిసిఎల్కు ఎండిగా మార్చిండ్రు. దీని మీద పాత డేట్ మీద సంతకాలు పెట్టారు. నేను బిఎల్ఎన్ రెడ్డికి ఫోన్ చేసి అడగంగానే తత్తిరిపిత్తిరాయండు. ఇప్పుడు ఆ సంతకాలు ఏం చేయాలనో తెలియక ఈ రోజు రేపో మాపో ఆయన పేరు మీద కొత్త జీవో ఇవ్వడానికి ఎండిగా ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రయత్నం చేస్తుంది. అంటే రిటైర్ అయిన అధికారులతో లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు ఎందుకు అడావిడిగా ప్రభుత్వం బదిలీ చేసింది? ఆ సంస్థ హడావిడిగా టెండర్లు పిలిచేసి 30 ఏళ్ళ కోసం తెగ నమ్మిండ్రు. నువ్వు చెప్పే ఎన్హెచ్ఐఏ అభ్యంతర పెట్టింది. మాస్టర్ ప్లాన్ 2031 సంవత్సరం వరకే ఉంది. నువ్వు అంతకంటే ఎక్కువ టెండర్లు పిలవడానికి వెళ్ళే తర్వాత సమస్యలు వస్తాయని చెప్పింది. రెండవది నువ్వు కాదుకూడదని టెండర్ ఇవ్వదలుచుకుంటే 15-20 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు అని నిర్దిష్టంగా చెప్పింది. ఇవన్నీ తుంగలో దొక్కేసి ఈరోజు ఒక ప్రైవేటు సంస్థకు కేసీఆర్ కేటీఆర్ కలిసి ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డప్పుడు విచారణ చేసి నివేదికలు ఇవ్వాలి. అందుకే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి నేను ఫిర్యాదు చేస్తాను. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు తాము బాధ్యతలో లొసుగులకు పాల్పడ్డా, అవినీతికి పాల్పడ్డా, వీళ్ళ మీద కేంద్రంలో 2 విచారణ సంస్థలు ఉంటాయి. ఒక్కటి సెంట్రల్ విజిలెన్స్ కమిషను, 2 DOPT డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ హోంశాఖ కిందకి వస్తుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అటానమస్ బాడీ. ఈ రెండింటికి అరవింద్ కుమార్నే స్వయంగా పార్టింగ్ చేసి ఈ 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి అరవింద్ కుమారే కారణం, అరవింద్ కుమార్ మీద పూర్తి స్థాయిలో విచారణ చేయండి అని చెప్పి సిబిసి అండ్ డిఓపిటీకి ఫిర్యాదు చేస్తా. మూడవది ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డప్పుడు మీకు అందరికీ తెలుసు కాగ్ నివేదిక మనం అసెంబ్లీలో పెడుతుంటారు. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చే నివేదిక కొలబద్ద. ఒక ప్రాజెక్టు నిర్మాణము, నిర్వహణ, దాని మీద పెట్టుబడులు, దాని మీద జరిగిన గోల్మాల విషయంలో సిఏజీ ఎప్పుడు నిరంతరము పర్యవేక్షిస్తుంటుంది. తక్షణమే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఈ మదింపు చేసిన సంస్థ మీద, వాళ్ళు ఇచ్చిన అంచనాల విలువల మీద, ఈరోజు వీళ్ళు అమ్మడం వల్ల రాష్ట్రానికి వస్తున్న నష్టం మీద కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్కి స్వయంగా నేనే ఫిర్యాదు ఇచ్చి, ఈ సంస్థలకు అన్నిటి కూడా ఫిర్యాదు ఇచ్చి, ఈ సంస్థలు సరైన సమయంలో విచారణ పూర్తి చేసి నివేదికలు ఇచ్చి ఇందులో పాల్పడ్డ వాళ్ళందరినీ శిక్షించే విధంగా కోర్టుకు వెళ్ళి వీళ్ళందరికీ ఆదేశాలు ఇప్పిస్తా. ఇది మా కార్యాచరణ. ఇందులో దోపిడీ జరిగింది. 1000 కోట్ల